విశాఖపట్నం గోపాలపట్నంలో నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85% ఫెయిల్ అయ్యారని ఘనబాబు మండిపడ్డారు. 730 హామీల్లో అమలు చేసింది 109 అంటే 15% మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన 120 సంక్షేమ పథకాల్ని జగన్ రెడ్డి రద్దు చేశారన్నారు. పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. రాజధానిని విధ్వంసం చేశారు. పోలవరాన్ని రివర్స్ చేయడం ద్వారా నదుల అనుసంధానానికి గండి కొట్టి రాష్ట్రాన్ని కరువు రక్కసికి బలిపెట్టారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సబ్ప్లాన్ నిధులు రూపాయి 1.14 లక్షల కోట్లు దారిమళ్లించి సామాజిక న్యాయం గొంతు కోశారన్నారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీపై మాట తప్పాడన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా పెంచుతామన్న హామీపై మడమ తిప్పారు. సిపిఎస్ రద్దు, రైతు రుణమాఫీ, మద్యం నిషేధం, అమరావతి అభివృద్ధి, ఇసుక అక్రమ తరలింపు నివారణ లాంటి అనేక హామీలపై మాట తప్పి మడమ తిప్పారు అని ఘనబాబు మండిపడ్డారు. జగన్ రెడ్డి గారి పాలనలో ఎన్నికల ముందు ఏదైతే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ, నవరత్నాలు కానీ, పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కానీ అన్నీ కలిపి 730 హామీలు ఇస్తే, అది జిల్లాలకు వెళ్ళినప్పుడు జిల్లాల వారీగా కూడా హామీలు ఇచ్చారు, రాష్ట్ర స్థాయిలో కొన్ని హామీలు ఇచ్చారు, పాదయాత్రలో హామీ ఇచ్చారు, మేనిఫెస్టో రూపంలో కొన్ని హామీలు తీసుకొచ్చారు, నవరత్నాలు పేరిట 9 హామీలు అందరికీ తెలిసిందే. ఈరోజు ఏదైతే 95% హామీలు పూర్తి చేశామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మోసపూరితంగా ఏదైతే ఈ 730 హామీల్లో 85% హామీలు నెరవేరలేదని ఒక పుస్తక రూపంలో ఈరోజు ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మీ ద్వారా ఈరోజు ఆ బుక్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. మీరు ఇందులో మీరు చూస్తే రాష్ట్ర స్థాయిలో నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు, జిల్లా స్థాయిలో ఉండేటువంటి హామీలు కలిపితే 730లో 621 అమలు కాలేదు. సో దానికి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఈరోజు ప్రత్యేకంగా ఉండేటువంటి నవరత్నాలే తీసుకుంటే మద్యపాన నిషేధం చేసినాకే ఓట్లు అడుగుతామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం, మరి ఈరోజు కల్తీ మద్యంతో ఒకవైపు ప్రభుత్వమే మద్యాన్ని ఏరిలేపార్చేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒకవైపు గంజాయి కూడా ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మరి ఈరోజు దేశంలో 1గా మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందంటే ఏ రకంగా మద్య నిషేధం అనేటువంటిది, మాదక ద్రవ్యాలు అనేటువంటివి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ముఖ్యంగా కుటుంబాల గురించి మాట్లాడి ఆ రోజు ఓట్ల కోసం చెప్పినటువంటి మొట్టమొదటి హామీనే ఈరోజు తూట్లు పొడిచిన సంగతిని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదే